అందరికీ స్వాగతం. రానున్న 3 రోజుల్లో సాధించటానికి ధ్యానించాలని తీర్మానించుకునే మా హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాసులు మీతో పంచుకోవటానికి మాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ మాస్టర్ తరగతులను హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ కమలేష్ పటేల్ గారు నిర్వహిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా తరగతిని ప్రారంభిద్దాం. ఈరోజు నా ప్రయత్నం అంతా కూడా ధ్యాన ప్రక్రియను గురించి మీకు సవివరంగా తెలియచేయటమే. శాస్త్రీయపరమైన మనస్సుతో ధ్యానం గురించి నేర్చుకుందాం. సైన్స్ ఏముంటుంది? ఒక ప్రయోగం తీసుకుందాం. మందుల తయారీ పరిశ్రమలో అణువుల ఔషధ గుణాలను పరిశోధించినప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఔషధ తయారీ సంస్థ ఒక అణువు అనగా మాలిక్యూల్ ఫలానా రోగాన్ని నయం చేయగలదు అని ప్రకటించే ముందు వాళ్ళు అటువంటి అణువు అందించే ఫలితాన్ని ప్లాసిబో, ఒక ఔషధం లేని మందుతో పోలుస్తారు. ముందు జంతువులపై ప్రయోగిస్తారు, ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తారు. తగిన భద్రతాపరమైన ఫలితాలు లభించగానే అప్పుడు ప్లాసిబోతో పోలుస్తారు. ఇప్పుడు ధ్యానంలో ఎటువంటి ప్లాసిబోను వినియోగించవచ్చు? ధ్యానంలో ట్రాన్స్మిషన్ లేని ధ్యానం, ట్రాన్స్మిషన్తో కూడిన ధ్యానం. ట్రాన్స్మిషన్ అన్నది హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క ప్రత్యేకత. ట్రాన్స్మిషన్ కనుక లేకపోతే హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఇతర ధ్యాన పద్ధతుల లాంటిదే అవగలదు. ప్రాణాహుతి అనే సంస్కృత పదానికి దగ్గరి అనువాదం ట్రాన్స్మిషన్. ప్రాణాహుతి అంటే త్యాగం చేయటం, ఒకరి ఆత్మ యొక్క జీవశక్తిని ప్రసరింపజేసి మరొక ఆత్మ యొక్క జీవశక్తికి పోషణ కల్పించడం. పరిమితమైన శక్తి కలిగిన ఒక పరిమితమైన వ్యక్తి గనక అటువంటి సారాన్ని ధారపోస్తే అతను ఖర్చైపోతాడు. యోగిక సాధనల్లో పరతత్వంతో లయమైపోయిన యోగి మూలం నుంచి శక్తిని గ్రహించి దాని సారాన్ని ప్రసారం చేయడం ద్వారా మనకు అవగాహన అనుభూతులను కలిగించి మన చైతన్యంలోనికి లోతుగా ప్రవేశించడానికి సహాయపడతారు. కాబట్టి మిత్రులారా, ఈ ట్రాన్స్మిషన్ ప్రభావాన్ని, ప్రాణాహుతి ప్రభావాన్ని మీరు అనుభూతి చెందగలరని కోరుకుంటున్నాను. ఒక పరోక్షమైన ఉదాహరణ ద్వారా ప్రాణాహుతి అంటే ఏమిటో మీకు తేలికగా వివరించే ప్రయత్నం చేస్తాను నేను. మనం ఆహారం తీసుకుంటాం, పోషణనిచ్చే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటాం అన్నది తెలిసిన విషయమే. విటమిన్లు, మినరల్స్, సప్లిమెంట్లు కూడా తీసుకుంటాం. భౌతిక స్థాయిలో మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, శారీరకంగా ఆరోగ్యంతో ఉండేందుకు అలా చేస్తాం. మానసిక స్థాయిలోని అస్తిత్వం దీని తర్వాత వచ్చేది. మన మనస్సు, బుద్ధి వికాసం కోసం విద్యా పరమైంది ఉంది, విద్యా వ్యవస్థ ఉంది. పరస్పర అభిప్రాయాన్ని పంచుకుంటాం, పెద్దవాళ్ల నుంచి, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం, పుస్తకాల నుంచి గ్రహిస్తాం. ఈ విధంగా అనేక రీతిలో నేర్చుకుంటాం, ఆలోచిస్తాం కూడా, మనస్సును ఇలా సంపన్నం చేసుకుంటాం. మానసిక స్థాయిలో ఇది చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. అంటే శారీరక పోషణ సులభం అని మనకు అర్థమవుతుంది. మానసిక క్షేత్రానికి పోషణ కల్పించడం కూడా సులభమే. మానసిక శారీరక స్థాయిలోని ఈ రెండు అస్తిత్వాలకు ఆధారమైనటువంటి ఆత్మ ఎంతో ముఖ్యమైనది. దీన్ని మీరు ఆత్మ అని కానీ, లేదా జీవి, లేదా రూహ్, లేదా జీవశక్తి అని కూడా పిలవచ్చు. అర్థమైంది కదా? అటువంటి జీవశక్తి దాని మూలాలను
ఏ విధంగా పోషించడం, ఈ ప్రక్రియనే వివరంగా చెప్పడం జరిగింది కేనోపనిషత్తులో. ప్రాణస్య ప్రాణః అంటే ప్రాణాన్నే పోషించగలది అని అర్థం. అందుచేత మన అభ్యాసంలో మనం చేయాల్సిందల్లా ఈ ఉత్సాహాన్ని ఎలా పొందాలి, ఈ ఆనందాన్ని ఎలా పొందాలి, ఈ ప్రాణాహుతిని ఎలా ఆహ్వానించాలి అన్నదే. ప్రాణాహుతితో ఈ ధ్యాన ఫలితాన్ని మీ జీవితాలలో ఇదివరకు మీరు ఎన్నోసార్లు చేసిన ప్రాణాహుతి లేని ధ్యానంతో సరిపోల్చి చూసుకోవాలి. మీరు పోల్చి చూసుకోవాలి, అంతే చేయాల్సిందే. ఇది మీకు నచ్చితే మనం దీని తరువాతి స్థాయికి వెళ్ళొచ్చు. కేవలం ఒకే ప్రయోగంతో నిర్ధారణకు రాలేమని నేనంటాను. కాబట్టి మీరు దీంతో 100 సార్లు ప్రయోగం చేయండి. అవును, 100కు 100 సార్లు ప్రయోగం చేయండి. ప్రాణాహుతితో చేసిన ధ్యానంలో తేడా కనిపించింది అని మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు మీరంతా తయారుగా ఉంటే మనం ఈ ధ్యాన ప్రక్రియను మొదలు పెడదాం. ధ్యానం ఆరంభించే ముందు మనం రిలాక్సేషన్తో ఈ ధ్యాన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ధ్యానాన్ని ప్రారంభించే ముందు మన శరీరం రిలాక్స్ అవటం, విశ్రాంతి పొందటం ఎంతో ముఖ్యమని మీరు ఈ రిలాక్సేషన్ ప్రక్రియ అనేది ఎంతోసేపు పట్టదు, ఇది చాలా సరళమైంది. ఈ రిలాక్సేషన్ పద్ధతిని మేము విడిగా కూడా అందించగలం. ఇది కేవలం 2-3 నిమిషాలే సమయం తీసుకుంటుంది. ఇందులో చాలా మెట్లున్నాయి, అయితే దీని వరుస క్రమంలో మీరొక మెట్టు తప్పినా కూడా ఏమీ పర్వాలేదు. ఈ ప్రత్యేకమైన రిలాక్సేషన్ పద్ధతిని మీరు తప్పక ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. మీదే మీరు ప్రయోగించుకున్నప్పుడే కాకుండా ఈ ప్రక్రియ అందించే అసాధారణ ఫలితాలను మీరు ఇతరుల్లో, అంటే మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రుల్లో కూడా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. దీంతో ధ్యానించటం వల్ల వచ్చే మార్పును మీరు గుర్తించగలరు. తర్వాత చేసే ధ్యానంలో దీని ప్రభావం మీకు గణనీయంగా కనిపించటం మొదలవుతుంది. ఈ రిలాక్సేషన్ ప్రభావాన్ని 2వ సందర్భం మనం నిద్రకు ఉపక్రమించే ముందు కూడా గమనించవచ్చు. పడుకుని మనం ఇప్పుడు చేపట్టబోయే ప్రక్రియను అవలంబించి చూడండి. ఒత్తిడికి లోనైనప్పుడు లేదా ఆందోళనకు గురైనప్పుడు లేదా భయం మిమ్మల్ని ఆవహించినప్పుడు దీని ప్రభావాన్ని మీరు చూడగలిగే 3వ సందర్భం మీ కుడుముక్కు మీద బొటనవిరేలు ఉంచి ఎడం ముక్కుతో 10 సార్లు గాలి పీల్చిన తర్వాత ఈ రిలాక్సేషన్ చేసి చూడండి, దాని ప్రభావం ఎలా ఉంటుందో. సరే, మీరంతా సిద్ధంగా ఉంటే నెమ్మదిగా మీ కళ్ళు మూసుకోండి. సరేనా? సుఖంగా కూర్చోండి. స్వస్థత చేకూర్చే శక్తి భూమాత నుంచి మీ శరీరంలోనికి, మీ కాళ్ళ ద్వారా, పాదాల ద్వారా ప్రవేశిస్తున్న అనుభూతిని పొందండి. గాలివేళ్లను ఒక్క క్షణంసేపు కదిపి ఏమవుతుందో గమనించండి. ఇప్పుడు శాంతపరిచే శక్తి ఉద్భవించడాన్ని అనుభూతి చెందండి. మీ మడమలలో, కాలి క్రింది భాగంలో, పిక్కలలో ఈ శక్తిని అనుభూతిని చెందండి. అది ఎలా స్థిమితపరుస్తుందో గమనించండి. ఈ శక్తిని మీ మోకాళ్ళలోనికి ప్రవేశించనివ్వండి.
అలాగే మీ కాలి పైభాగాలకు, తుంటి నడుము వద్దకు ప్రవేశించి అక్కడ ఏర్పడిన ఒత్తిడిని దూరం చేస్తూ బిగుసుకుపోయిన కండరాల్ని స్థిమితపరచడాన్ని గమనించండి. ఈ శక్తిని ఇంకా పైకి మీ వెనుక భాగానికి ప్రసరించనివ్వండి. వెనుక వైపు మీ వెనుక భాగాన్నంతా ఊహించుకోండి. వెనుక భుజాల నుండి మీ వెన్నెముక చివరి వరకు ఇప్పుడు మీ శక్తిని ముందుకు ప్రసరించనివ్వండి. మీ కడుపులోని కండరాల వరకు అలాగే మీ ఛాతీ ప్రదేశం వద్దకు. మీ ఛాతీ ప్రదేశంలోనూ కడుపులోనూ అన్ని భాగాలు ఒత్తిడి పోగొట్టుకుని రిలాక్స్ అయ్యాయని గమనించగానే ఈ శక్తిని మీ భుజాల వద్దకు కదలనివ్వండి. భుజాలు ఎలా కరిగిపోతున్నాయో గమనించి ఆ ప్రభావాన్ని అనుభూతి చెందండి. ఈ శక్తిని అలా కిందికి చేతి దండలకు, మోచేతులకు, మణికట్టుకు, అరచేతులకు, చేతి వేళ్ల వరకు కదలనివ్వండి. వేళ్ళు తేలికైపోయినట్లు అనుభూతి చెందండి. సరే, మీ దృష్టిని మెడలోని కండరాల వద్దకు తీసుకురండి. అక్కడ కరిగిపోతున్న అనుభూతిని పొందండి, రిలాక్స్ అయిన ప్రభావాన్ని పొందండి. ఇప్పుడు మీ దవడల్లోనికి ఈ శక్తి ప్రవహించడాన్ని గమనించండి. దవడలు వదిలే రిలాక్స్ అవ్వనివ్వండి. అలాగే ఈ శక్తిని ఇంకా మీ చెవులు, ముక్కు, నోరు, కంటిరెప్పలు, నుదురు, చెక్కిళ్ళ దాకా ప్రసరించనివ్వండి. ముఖం అంతటిని ఎంత రిలాక్స్ అయ్యేలా చేసిందో అనుభూతి చెందండి. ఈ శక్తి మీ శిఖరాగ్రానికి చేరడాన్ని గమనించండి. శిరస్సు ప్రాంతం, తలపాగం అంతా రిలాక్సేషన్ ప్రభావం విస్తరించడం అనుభూతి చెందండి. ఇప్పుడు మన శరీరం అంతటి మీద తల నుంచి పాదాల వరకు, లేదా మీరు కావాలనుకుంటే పాదాల నుంచి తల వరకు దృష్టి పెట్టి శరీరం అంతా రిలాక్స్ అయిన అనుభూతిని పొందండి. ఎక్కడైనా మీరు ఒత్తిడిని గమనించినట్లయితే ఆ భాగం మీద దృష్టి పెట్టి అక్కడికి నయం చేసే శక్తిని భూమాత నుంచి ప్రసరింపచేయండి.
శరీర వ్యవస్థ అంతటా ఒకే విధమైన అనుభూతి కలిగిందని అనిపించగానే మీ దృష్టిని మెల్లిగా హృదయం వైపుకు మళ్లించండి. ఇప్పుడు మనం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నాం. ధ్యానించే పద్ధతి ఇక్కడ సరళం. నేను మీకు ప్రాణాహుతి ప్రసారం చేస్తాను, దాని ప్రభావాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీరిప్పుడు ఎలా సుఖంగా కూర్చున్నారో అదే భంగిమలో ఉండి నెమ్మదిగా మీ దృష్టిని మెల్లిగా హృదయం వైపుకు మళ్లించండి. అక్కడ అప్పటికే ఉన్న దివ్య తేజస్సు నా దృష్టిని లోనికి లాక్కుని నన్ను అంతరంగంలోనికి ఆకర్షిస్తోంది అన్న భావనతో కూర్చోండి. ఒకవేళ ఆలోచనలు వస్తే మనం ధ్యానంలో కూర్చున్నామని, దివ్య తేజస్సు ఉందన్న భావనతో ధ్యానిస్తున్నామని గుర్తు చేసుకోండి. ఈ ధ్యాన ప్రక్రియ ముగియగానే నేను దట్స్ ఆల్ అని అంటాను. అప్పుడు మీరు కళ్ళు తెరవండి.
దట్స్ ఆల్. ఉన్నతమైన సలహాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అవి మనం ప్రేమించే వారి నుంచి, మన తల్లిదండ్రుల నుంచి, మన మిత్రుల నుంచి అందుకున్నవి. అప్పుడేం జరుగుతుంది? మనం వాటిని వినిపించుకుని అనుసరిస్తామా? వాటిని వింటాం, కొన్నిసార్లు హృదయంతో తర్కిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మనకు జ్ఞానం ప్రసాదించబడిన ఒక సందర్భాన్ని తీసుకుందాం. ఇప్పుడు భగవంతునిలా జ్ఞానం కూడా అంతటా వ్యాపించి ఉంది. భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతునికి సర్వం తెలుసు. దొంగిలించకూడదు, నిజాయితీగా ఉండాలి, మోసగించకూడదు. ఇవన్నీ అందరికీ తెలిసిన మౌలిక అంశాలు, నైతిక సూత్రాలు. భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతునికి అన్నీ తెలుసు. లేదా నేను నిజాయితీగా ఉండాలి, మోసగించకూడదు అనే పైపై జ్ఞానంతో ఎంతమంది మారారు అని అంటారు. ఇవన్నీ ఎవరికి తెలియవు గనుక? అయినా సరే మనకు మార్పు అనేది చాలా దూరంగానే ఉంది. అనుభవం మనకు చాలా నేర్పిస్తుందని కొందరంటారు. అవును, జ్ఞానం కన్నా అనుభవం ఉత్తమమైంది. భగవంతుడు అంతటా ఉన్నాడనే పైపై జ్ఞానం కన్నా ఆయన ఉనికి అంతటా లభ్యం అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అనేక మంది దొంగలున్నారు, కానీ దొంగలు కఠినంగా తయారవుతూ ఉంటారు. దొరికిపోయిన ప్రతిసారి మరింత బాగా దొంగతనం ఎలా చేయాలో అని మళ్ళీ కనుక్కుంటారు. జైలుకు పంపించినా సరే వాళ్ళు మారరు, మరింత కఠినంగా తయారవుతారు. అలవాట్లు కూడా అలాంటివే. నెమ్మదిగా తమ హృదయాలలో చెడ్డ ఆలోచనలను చేరనిస్తారు జనం. మార్పు చెంది మంచి మనిషిగా తయారవ్వాలని హృదయం ఎంతగా కాంక్షించినప్పటికీ ఏదో విధంగా మనం లోపల నుంచి నిర్వీర్యులమైపోతాం. అహం మనల్ని ఆవహిస్తుంది. కోరికలు నిస్సత్తుకు లోను చేస్తాయి. పరిణామం మనల్ని తప్పించుకు తిరుగుతుంది. బాహ్యంగా మనకు అందే సంకేతాలు మనకు సహకరిస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఒక మామూలు ఉదాహరణ తీసుకుందాం. ఒక ప్రత్యేకమైన పరిశీలన చేయటం జరిగింది. ఇదొక అందమైన సందేశం, చాలా శక్తివంతమైన దృశ్యరూపం. గుడ్డు బయట శక్తి వల్ల పగిలితే జీవం అంతమైపోతుంది. గుడ్డు లోపల నుండే శక్తి ద్వారా పగిలితే జీవం మొదలవుతుంది. గొప్ప గొప్ప విషయాలు లోపల నుంచే సంభవిస్తాయి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని విశ్వసించండి. మీరిది చేయండి మనకు ఎవరో ఉపన్యాసాలిచ్చి బోధించే దానికన్నా మన హృదయం లోపలే ప్రేరణ పొందినప్పుడు, మనలో స్వతసిద్ధంగా మార్పు జరిగితే అప్పుడెలా ఉంటుందో గమనించండి. అప్పుడే ఈ సందేశాలకు నిజమైన అర్థం ఉంటుంది. ఎవరో మీకు సలహా ఇవ్వడం కన్నా, ఓ మీరు 10 పౌండ్లు బరువు తగ్గండి లేదా పొగ తాగడం మానండను, తాగుడు విడిచిపెట్టండను, లేదా దాన్ని తినద్దను, ఇలాంటి దురలవాట్లను వదిలించుకోండి అను ఎవరో చెప్పడం కంటే, ఇటువంటి ప్రేరణలు మీ కృషి వల్ల కలిగినప్పుడు మీ హృదయం ప్రేరితమై అవి చక్కగా పరిష్కారమవుతాయి. హార్ట్ఫుల్నెస్ ధ్యానంతో మీకు కలిగిన ఈ చిన్న అనుభవాన్ని మీరు ఆనందంగా స్వీకరించారని భావిస్తున్నాను. ఈ హార్ట్ఫుల్నెస్ సాధనలో చాలా అంశాలున్నాయి. రిలాక్సేషన్,
ప్రాణాహుతి ఆధారితమైన ధ్యానాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. దాని ప్రభావాన్ని మీరిప్పటికే ఈ ధ్యాన ప్రక్రియలో చవిచూశారు. ప్రతిరోజు లోతైన దీర్ఘకాలికమైన శాశ్వతమైన అనుభూతుల్ని మీరు పొందగలరని నేను హామీ ఇస్తున్నాను, పొందుతారని వాగ్దానం చేస్తున్నాను. ప్రతి పనికి ముఖ్యంగా ఈ కార్యంలో నేను ధ్యానం చేసిన ప్రతిసారి నేనొక ఆనందకరమైన స్థితిలో ఉంటాను అనేటువంటి నిబద్ధత కలిగి ఉండటం చాలా అవసరం. నేను తప్పక చేయవలసింది అదను లేదా బలవంతంగా చేయాలను వైఖరి కలిగి ఉండటం అంత మంచి ఫలితాలనివ్వదు. నేనిది చెయ్యాలి అని మనల్ని మనం బలవంతం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నేను అనుకోను. ఇది సంతోషంగా చేయవలసిన అభ్యాసం, అప్పుడే మనం ధ్యాన ఫలితాల్ని పొందగలం. ఈరోజు మీరు అనుభూతి చెందిన విషయాల్ని డైరీలో రాసుకోండి. రేపు మీకు నేను పునరుజ్జీవనం అనే మరో హార్ట్ఫుల్నెస్ ధ్యానాంశం నేర్పిస్తాను. మీకై మీరు శక్తిని పుంజుకునే ప్రక్రియ ఇది. ఇది కూడా సరళమైన ప్రక్రియ, దాన్ని రేపు మొదలు పెడదాం. మిగిలిన ఈరోజు మీకు అద్భుతంగా ఉండుగాక. ధన్యవాదాలు. ఈరోజు మాతో పాటు సమయం గడిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ గంట సేపు పొందిన అనుభూతిని ఒక్కసారి నెమరు వేసుకోవాలని కోరుతున్నాం. మరలా రేపు మీ అందరితో కలిసి మనలను మనం పునరుజ్జీవింపచేసుకునే ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా రోజును తాజాగా మార్చుకుని ఆ తర్వాత ధ్యానాన్ని కొనసాగించడం కోసం ఎదురుచూస్తుంటాం. మీ హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధనలో మరింత లోతుల్లోకి వెళ్లటం కోసం, మీ సాధనా ప్రక్రియను కొనసాగించటం కోసం రేపు మిమ్మల్ని అందరినీ కలవాలని ఎదురుచూస్తున్నాం. కలుద్దాం మరి.